హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుతానికి ఎలా ఉందంటే కనుక కనీసం పార్టీ ఆఫీస్ అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉందా? అంటే అద్దె చెల్లించలేక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కూడా ఖాళీ చేయించేశారా అని అంటే కనుక ఈనాడులో రాసిన ఒక వార్త చూస్తే నిజమేనేమని అనిపిస్తుంది. నిజమండి. ఎలా అంటే అద్దె చెల్లించలేక వైకాపా కార్యాలయం మూసివేత, ఇదండి ఈనాడు వారు రాసినటువంటి వార్త. అద్దె చెల్లించలేక ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వైకాపా కార్యాలయాన్ని మూసేశారు అద్దె చెల్లించలేక. ఏంటనేది నిజానిజాలు తెలియదు, కానీ వార్త అయితే కనుక చాలా చెప్పాల్సిన విషయం కాబట్టి మాట్లాడాలనిపించి మాట్లాడతాను. ఎందుకంటే అద్దె చెల్లించలేక వైకాపా కార్యాలయం, అందులో పైగాను ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో అద్దె చెల్లించే నాయకుడే లేరంటారు వైసీపీలో. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ రోజు రోజుకి అలాగా తన దిగజారిపోతుందా, లేకపోతే తనకు తానుగా కొనుక్కొని చేయలేకపోతుందా అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుందేమో అనేది అనిపిస్తుంది నిజంగానే. ఎందుకనంటే నియోజకవర్గ వైకాపా కార్యాలయం మూసేశారు. ఎన్నికలకు 2 నెలల ముందు వైకాపా సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావును ప్రకటించాక ఆ పార్టీ నాయకుడు నాగిరెడ్డికి చెందిన భవనంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. అలాగే అక్కడి నుంచే ప్రచార కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాలు నిర్వహించేవారు. అప్పుడు పార్టీ కార్యాలయ నిర్వహణ ఖర్చులు అధిష్టానమే భరించేది. అయితే ఎన్నికల్లో 42,000 ఓట్లు పైచులకు తేడాతో నియోజకవర్గంలో పార్టీ ఓడిపోవడంతో 2 నెలలుగా కార్యాలయ నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఎన్నికలకు ముందు నియమించిన 3 పరిశీలకు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం, పోటీ చేసిన అభ్యర్థికి నిర్వహణ భారంగా మారడంతో కార్యాలయాన్ని మూసివేశారు. ఈ క్రమంలో శనివారం రాత్రి కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలు, హోర్డింగ్లను సైతం తొలగించేశారు. ఆర్థిక వనరులను సమకూర్చుకోగలిగిన ఇన్ఛార్జి వచ్చే వరకు ఆ ఏదైతే మైలవరం ఉందో ఆ మైలవరం నియోజకవర్గంలో ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం అనేది లేకుండా పోయింది. ఇలాగే కొన్ని నియోజకవర్గాలు అయితే కనుక ఉందని పరిస్థితి. అంటే ఒక ఈనాడులో రాశారని కాదు, కానీ వాస్తవంగా కొన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి అలాగే ఉందని చెప్పాలి, మొహమాటం లేకుండా. కాబట్టి పార్టీని పునర్వైభవం తీసుకురావడానికి పార్టీ నాయకులు ముందుకు రాకపోవడం ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది? ఎలా అంటే పార్టీలో ఉన్న పెద్ద పెద్ద మెయిన్ లీడర్స్ కూడా చాలామంది మ్యూట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయారేమో, సైలెంట్ అయిపోయారేమో. అంటే ఒకసారి ఓడిపోతే ఇంకా లేనట్టేనా, ఇంకా రాజకీయ భవిష్యత్తే లేనట్టుగా భావిస్తున్నారా ఏంటి? పార్టీలకు దూరం వెళ్ళిపోయి, ప్రజలకు దూరం వెళ్ళిపోయి ఎలా ఉందామని అర్థం కాలేదు. అందుగురించేనేమో కొన్ని ఛానల్స్ అయితే కనుక ఒకదప్పుడుగా ప్రచారం చేస్తున్నాయండి. ఎలా అంటే పార్టీ పని అయిపోయింది, పార్టీలో రాజకీయ నాయకులు చాలా మట్టుకి ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియకుండా అయిపోయారు. కాబట్టి ఆ పార్టీలో అసలు నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు లేరు ఇంకా అనేది కనుక ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఇలాంటి సంఘటనలు కొనుక్కొని అయితే కనుక వెలుగులోకి వస్తున్నాయి. పార్టీ కార్యాలయం అద్దె చెల్లించలేక ఒక పార్టీ కార్యాలయాన్ని మూసేసుకున్న వైసీపీ పార్టీ, ఇవన్నీ వింటుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి మళ్ళా గత వైభవం రాదేమో, పునర్నిర్మాణం జరగదేమో, 2029 ఎన్నికల్లో అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదేమో అని కొంతమంది మాట్లాడుకున్నారు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది మీకే తెలియాలి. కాబట్టి రానున్న రోజుల్లో ఏమన్నా ఈ పార్టీ మరలా పునర్వైభవం వస్తుందంటారా? కాబట్టి ఆ నియోజకవర్గంలో నా నాయకులు బయటికి రాకుండా, అంటే పార్టీ కార్యాలయాలు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం వల్ల, అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం వల్ల ఎలాంటి సందేశాలు, ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయి పార్టీ నుంచి అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. దీంతో బాగా కిందిస్తాయి ఎవరైతే నాయకులు కాదు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు కూడా ఒక ఇంత అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఇంకా మన పార్టీ పరిస్థితి ఇంతేరా, మన పార్టీ పరిస్థితి లేనట్టారా అని మాట్లాడుకున్నారు కొన్ని చోట్ల. ఎందుకంటే మెయిన్ లీడర్లే కనబడకుండా పోతున్నప్పుడు, మెయిన్ లీడర్లే పార్టీ కార్యాలయాల్ని ఇలాంటి వాటిని పట్టించుకున్నప్పుడు కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఇది చాలా చోట్ల జరుగుతున్న చర్చ, మనం చెప్పడం కాదు, చాలా చోట్ల జరుగుతున్న చర్చే. ప్రస్తుతానికి మొత్తం అందరూ ఏమైపోయారు, అసలు కనబట్లా మాట్లాడలా అనేది కనుక చూద్దాం ఏం జరుగుతుంది అనేది. రానున్న రోజుల్లో ఇవన్నీ పరిణామాలన్నీ ఎలా దారితీస్తాయి, ఎక్కడ దారితీస్తాయి అనేది చూద్దాం. ఒకవేళ చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోతే నాకు మోటివేషన్ కూడా లైక్ అయితే చేయండి. ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.